बॉलीवुड सूपर स्टार सलमान खान को प्राणगण पोंचिंदे आयन कदलिकलनु लॉरेंस बिश्नोई गैंग एप्पटिकप्पुडु वॉकअप चेस्तुन्नारु आयन एक्कडिकि वेळ्ळिते आयन वेंट फॉलो अवुतुन्नारु मोत्तानिकि सलमान मात्रं कास्तंत निर्लक्ष्यंगा व्यवहरिंचिना प्राणालकु प्रमादं पोंचि उंदनि ముంబై పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ను చంపడానికి 25 లక్షల కాంట్రాక్ట్ కూడా కుదిరింది. దీంతో పాటు ఖాన్ను చంపడానికి AK-47 రైఫిల్ను పాకిస్తాన్ నుంచి తెప్పించినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉన్నట్లు నవీ ముంబై పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఇక ఖాన్ను చంపడానికి ఇప్పటికీ ఎన్నిసార్లు ప్రయత్నించింది ఆ వివరాలన్నీ కూడా ఒక స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దికిని సబర్మతి జైల్లో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ గత శనివారం నాడు చంపేసిన తర్వాత ఇటు బిష్నోయ్ అటు సల్మాన్ ఖాన్ పేరు మీడియాలో మారుమోగిపోతోంది. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే బాబా సిద్దికి అత్యంత సన్నిహితుడు కావడం వల్లే సిద్దికి బిష్నోయ్ గ్యాంగ్కు టార్గెట్ అయ్యాడు. ఇక సల్మాన్ ఖాన్ ను చంపడానికి 25 లక్షల కాంట్రాక్టుతో పాటు ఆయుధాలను పాకిస్తాన్ నుంచి తెప్పించాలని నిర్ణయించారు. వాస్తవానికి సల్మాన్ ఖాన్ ను పాన్వెల్ ఫామ్ హౌస్ వద్ద చంపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరగాయని నవీ ముంబై పోలీసులు చార్జ్షీట్లో వివరాలు పొందుపరిచారు. చార్జ్షీట్లో 5 పేర్లను ప్రస్తావించారు. ఈ కాంట్రాక్ట్ విషయానికి వస్తే జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ చంపడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. కాగా నిందితులు సల్మాన్ చంపడానికి పాకిస్తాన్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యారు. అత్యాధునిక AK-47, AK-92, M-16 ఆయుధాలను పాకిస్తాన్ నుంచి అలాగే టర్కీష్ మేడ్ జిగానా ఆయుధాన్ని కొనుగోలు చేయాలనుకున్నారు. టర్కీలో తయారైన జిగానా ఆయుధంతో పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలను చంపారు. సల్మాన్ చంపడానికి 18 ఏళ్ల కంటే తక్కువ వయసు కుర్రాళ్లను కాంట్రాక్టుకు మాట్లాడుకుని సిద్ధం చేశారు. వీరంతా పూణే, రాయ్గఢ్, నవీ ముంబై, థానే, గుజరాత్ లో దాక్కుని ఉన్నారు. సల్మాన్ ను నీడలా వెంటాడారు. ఆయన దినచర్యలు ఒక కంట కనిపెట్టడానికి కనీసం 60 నుంచి 70 మందిని ఎంగేజ్ చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సల్మాన్ నివాసం బాంద్రా వద్ద పాన్వెల్ ఫామ్ హౌస్ వద్ద అలాగే గోరేగావ్ లోని ఫిలిం సిటీ వద్ద మాటు వేశారు. కాగా సల్మాన్ ఖాన్ హత్య చేయడానికి గతేడాది ఆగస్టు నుంచి ఏడాది ఏప్రిల్ వరకు కుట్ర పన్నారని పోలీసులు చార్జ్షీట్లో పేర్కొన్నారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి గురువారం హర్యానాలోని పానీపత్లో సుఖా అనే గ్యాంగ్స్టర్ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు పలు కీలక అంశాలను ప్రస్తావించాడు. AK-47తో సల్మాన్ ఖాన్ చంపడానికి 5 వ్యక్తుల గ్యాంగ్ను సిద్ధం చేశామని, షార్ప్ షూటర్ అజయ్ కశ్యప్ లేదా AK-ను సల్మాన్ను చంపడానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. కాగా సల్మాన్ను హత్య చేయడానికి కశ్యప్ గ్యాంగ్ పలుమార్లు రెక్కీకుడు నిర్వహించింది. ప్రతిసారి సల్మాన్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తిరగడంతో చంపడానికి వీలు కాలేదు. ఖాన్ను చంపాలంటే హైఎన్ ఆయుధాలు తప్పనిసరి అని భావించి కాస్త వెనక్కి తగ్గారు. తర్వాత సుఖా పాకిస్తాన్ కు చెందిన ఆయుధాల డీలర్ దోగార్ తో వీడియో కాల్ ద్వారా సంప్రదింపులు జరిపాడు. దోగార్ AK-47తో పాటు ఇతర ఆయుధాలను ఓ షాప్ లో వేసి చూపించాడు. బేరసారాలు జరిగిన తర్వాత ఆయుధాలు ఇండియాకు పంపడానికి ఆయుధాల డీలర్ అంగీకరించాడు. కాగా సుఖా ఆయుధాల కొనుగోలుకు సంబంధించి 50% అడ్వాన్స్ ఇవ్వడానికి, ఆయుధాలు ఇండియాలో డెలివరీ అయ్యాక మిగిలిన సొమ్ము ఇవ్వడానికి అంగీకరించారు. ఇక సల్మాన్ ఖాన్ ను చంపడానికి గ్యాంగ్ అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రాడ్ తో పాటు లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ఆదేశాల కోసం ఎదురు చూశారు. ఇక చార్జ్షీట్ లో సల్మాన్ ఖాన్ హత్య తర్వాత ఎక్కడికి పారిపోవాలో కూడా ప్లాన్ చేసుకున్నారు. సల్మాన్ ను కాల్చి చంపిన తర్వాత గ్యాంగ్ అంతా నేరుగా కన్యాకుమారికి వెళ్లిపోవడం, అక్కడి నుంచి బోట్ లో శ్రీలంకకు పారిపోవాలని ప్లాన్ వేశారు. ఇక శ్రీలంకకు చేరితే భారత్ కు చెందిన దర్యాప్తు సంస్థలు అక్కడికి చేరుకోలేవు. బాంద్రాలో సల్మాన్ ఇంటి వద్ద జరిపిన కాల్పులపై పోలీసులు విచారణ జరుపుతుంటే ఒక్కో అంశం వెలుగు చూస్తోంది. తాజాగా పాన్వెల్ ఫామ్ హౌస్ వద్ద సల్మాన్ హత్య ప్లాన్ బయటపడింది. మొత్తానికి చూస్తే సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. కాగా గత శనివారం నాడు అజిత్ పవార్ వర్గానికి చెందిన బాబా సిద్దికిని బాంద్రాలోని నిర్మల్ నగర్ లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. అయితే సల్మాన్ ఖాన్ కుటుంబం మాత్రం దీనికి అతిపెద్ద కుట్ర దాగుందని చెబుతోంది. మహారాష్ట్రకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బాబా సిద్దికిని హత్య చేసిన తర్వాత దాని క్రెడిట్ అంతా బిష్నోయ్ గ్యాంగ్ కొట్టేసింది. అటు తర్వాత బిష్నోయ్ గ్యాంగ్ ఫోకస్ అంతా సల్మాన్ పై పడింది.
ఇప్పుడు నేరుగా సల్మాన్ ఖాన్ హత్య చేస్తామంటూ బహిరంగంగానే వార్నింగ్లు ఇవ్వడం చూస్తే దీని వెనుక అతిపెద్ద కుట్ర దాగి ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే రాజస్థాన్ లో రెండు బ్లాక్ బగ్ జింకలను చంపినప్పటి నుంచి బిష్ణోయ్ గ్యాంగ్ ఖాన్ ను చంపుతామని బహిరంగంగా హెచ్చరిస్తోంది. అయితే సిద్దికి విషయానికి వస్తే అతనికి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు, అతన్ని ఎందుకు చంపాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. జైల్లో ఉన్న వ్యక్తి ఎవరైనా బాబా సిద్దికిని చంపగలరా అని ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ ఖాన్ ను బెదిరించాలనుకుని బాబా సిద్దికిని చంపుతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సల్మాన్ ఖాన్ కుటుంబం మాత్రం తాజా పరిణామాలపై తీవ్ర ఆందోళనతో ఉంది. బలంగా ఉన్నామని చెప్పడానికి ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం పోలీసులు నిజమైన కుట్రదారులను పట్టుకోవాలని సల్మాన్ కుటుంబం పోలీసులను ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇక బాబా సిద్దికి విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహిత మిత్రుడు, బాలీవుడ్ కు చెందిన పెద్ద స్టార్స్ తో సంబంధాలున్నాయి. సిద్దికి దారుణ హత్యతో బాలీవుడ్ కూడా షాక్ కి గురయింది. బాబా సిద్దికిని చంపడం అన్యాయమని పలువురు సినీ ఇండస్ట్రీ వర్గాలు పేర్కొన్నాయి. సిద్దికి హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. 60 కంటే ఎక్కువ మంది పోలీసు అధికారులు సాధారణ దుస్తుల్లో పహారా కాస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఎనేబిల్డ్ సీసీటీవీ కెమెరాలతో పాటు ఫేషియల్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా అనుమానితులని మానిటర్ చేస్తున్నారు. బిష్ణోయ్ గ్యాంగ్ బహిరంగంగా బెదిరింపులకు దిగుతుంటే సల్మాన్ కు పోలీసులు 24 గంటల పాటు భద్రత కల్పిస్తున్నారు. సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ సల్మాన్ భద్రతకు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఫ్యాన్స్ ఇస్తున్న మద్దతుతో తమ మనోబలం పెరిగిందన్నారు. పోలీస్ అధికారులు త్వరలోనే సిద్దికిని చంపిన వారిని పట్టుకుంటారని ఆశిస్తున్నారని అన్నారు అర్బాజ్ ఖాన్. మరి అసలు నిందితులను పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో వేచి చూడాల్సిందే.